బెట్టకేలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు ఈ ఏడాది అక్టోబర్లో ఆయన చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది బీజింగ్లో జరిగే బెల్ట్ అండ్ రోడ్ సదస్సుకు ఆయన కానున్నట్లు సమాచారం ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది కాగా ఉక్రెయిన్లో యుద్ధ నేరాలకు గాను పుతిన్పై ఐసిసి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఆయన చేయనున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం గత ఏడాదికి పైగా ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను సాగిస్తున్న నేపథ్యంలో పుతిన్పై అనేక కేసులు నమోదయ్యాయి ఉక్రెయిన్లోని పిల్లలను రష్యా అపహరించుకుపోయిందన్న ఆరోపణలపై ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది